శీర్షో అని గీతలో ఒక మాట ఉంది. సమస్త విషయములలోను వస్తువులలోను ప్రథముణ్ణి నేను అని చెప్పే అర్థం ఒకటి. ప్రథముడు కాకపోతే ఉత్కృష్టమైన వస్తువు, అత్యధికమైన ఉత్కృష్ట కలిగిన శ్రేష్టతమమైన వస్తువు నేను అని చెప్పే కొన్ని వేదానాం సామవేదోస్మి. మార్గశిర మాసానికి మిగతా వాటి అంటే వెళ్ళే కాక రెండు అర్థాలు చెప్పారు. ఇది జ్యేష్టము ప్రథమము అని కూడా. ఈ అర్థంలో ఆనాడు మార్గశిర మాసంతో సంవత్సరారంభం అయినటువంటి సాంప్రదాయ నంబర్ ఉంటుంది. అతి శ్రేష్టమైన మాసం అనే రెండో అర్థంలోనూ కూడా ఈ ఒక్క మాసం విషయంలోనే ఆ గీతావాక్యం ఉభయత్ర అర్ధస్ఫూర్తి కలిగి ఉన్నది. మహాభారత యుద్ధంలో భీష్ముడు పదవ యుద్ధం పదవ దిన యుద్ధం నాడు మధ్యాహ్నం తీవ్రంగా గాయపడిన తర్వాత అంపసే మీద సేవించినప్పుడు ఒక దీక్ష ఎందుకు ప్రవేశించాడు. అది స్వచ్ఛంద మరణం అనేటువంటి కొరకు యోగ సిద్ధిని తండ్రి గురువుగా ఉపదేశించిన తర్వాత సంపాదించిన విభూతిగా 49 రాత్రులు ఆ దీక్షలో ఉన్నాడు ఆయన. గాయాలు నిద్ర రాకుండా నన్ను రక్షిస్తున్నాయని భావించాడు. మనకి బాధ కలిగితే నిద్ర కోసం మాత్రం తీసుకుంటాం. అది ఆ మహాత్ముని యొక్క విశిష్టత. ఎందుకు నిద్ర రాకుండా ఉండాలి? తురియ స్థితి ఎందు బ్రహ్మీభూతుడై బ్రహ్మభావన ఎందు నిశ్చయుడై కుంభస్థ దీప కళిక వలె అంతరంగాన్ని నియమించాడు ఆయన. ఆయన కోరుకున్నది ఏమిటంటే ఉత్తరాయణ ప్రారంభ గడియలో అంటే ఉత్తరాయణం ఎప్పుడో వస్తుంది ఆ తర్వాత మధ్యలో చూసుకుని వెళ్ళిపోతామని కాదు, దక్షిణాయన కాలం అంతమందు ఉత్తరాయణ ప్రారంభ సంధి కాలం అని అర్థం. తక్షణం అది ఎంతో గడియా అరగడియా 10 నిమిషాలు అలా ఉండదు. త్రుటి నిమేషం అంతమాత్రమే ఉంటుంది. ఆ సంధి కాలంలో వెళ్ళాలని ఆయన సంకల్పించాడు. సంధి యొక్క విశిష్టత ఏమిటంటే పూర్వాపరములు రెండు కూడా కాదు. అది సాయం సంధ్య అంటే పగలు కాదు రాత్రి కాదు, ఉదయ సంధ్య అంటే రాత్రి కాదు పగలు కాదు, మధ్యాహ్న సంధ్య అంటే పూర్వాహ్నము కాదు అపరాహ్నము కాదు. కాలం స్వతసిద్ధంగా అపరిచ్ఛిన్నమే అయినప్పటికీ ఇలా ముక్కలుగా విభాగం చేయడానికి వీల్లేదు. కాలం మనిషి యొక్క జీవన స్రవంతిలో మనుష్యుని యొక్క జీవిత దృష్ట్యా కాలం పరిచ్ఛిన్నమయ్యింది. అనుభవంలో పరిచ్ఛిన్నము, అనుభూతమైన స్వయం స్థితిలో కాలము అపరిచ్ఛిన్నము అని అర్థం. ఇది మనుష్యుని యొక్క కాలాన్ని అనుభవించలేటువంటి మనుషులకు ఈ కారణం చేత శుభాశుభములు రెండు ఉన్నాయి. కాలం అంతా కాలం శుభములు ఎప్పుడంటాం? ప్రాకృతమైన మనం పెళ్లి రోజు చాలా శుభమని, ప్రమోషన్ వస్తే చాలా మంచి రోజని, కొడుకు పెడితే చాలా మంచి రోజని, ధన ప్రాప్తి కలిగితే చాలా మంచి రోజని. కాలం యొక్క శుభాన్ని మనం కోరుకున్న విషయంలో ప్రాప్తి కలిగినప్పుడు
కాలానికి శుభకాలం అంటాం. అదే క్షణం మరొకరికి అశుభకాలం కావచ్చు. ఒకరికి వివాహమైన కాలంలో మరొకరికి వియోగ కాలం కావచ్చు. దీని ఒక వైయక్తికమే కానీ స్వతసిద్ధంగా కాలంలో ఒక గుణము లేదు. అపరిచ్ఛిన్నము గుణాతీతము. ఈ కాలం యొక్క స్వరూపం భగవంతుడు చెప్తూ కాలోస్మి నేను కాలాన్ని అని చెప్పాడు. లోకక్షయ వృద్ధి ఉపసంహార స్వరూపమైనటువంటి కాలంలో నేనే నిత్యత్వము కలిగి అనిత్యమైన సమస్త పదార్థములను వస్తువులను అన్ని లక్షణములను కూడా తనలో ఆహరించుకొని నిశ్శేషం చేయడం అనేటటువంటి దాని పేరు కాలం. ఈ కాలం భీష్మాచార్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ లిప్తలో దేహత్యాగం చేశాడు. అంత ప్రాధాన్యత సంధి కాలానికి ఇస్తున్నారు. అందువలన విప్రుడు త్రిసంధ్యను ఉపాసిస్తాడు. ఉదయ సంధ్యలో రాత్రికి ఏ కార్యము కర్తవ్యం అయి ఉన్నదో, ఏది ఏ కార్యం యోగ్యమై ఉన్నదో రాత్రి సమయంలో అది సంధ్యాకాలంలో కాదు. అలాగే పగలు ఏ ఏ కార్యములు విహితమై ఉన్నాయో అనుష్ఠేయములై ఉన్నాయో అవి కూడా ఆ సంధ్యకాలంలో కావు. అందుకని ఆస్సు కానీ రాత్రి కానీ రెండు కానటువంటి సంధి అందు ఉపాస్య వస్తువును అంటే ఒక బ్రహ్మ వస్తువును చూస్తున్నాడు. గుణాతీతమైనటువంటి వస్తువును ఆశ్రయించి ఉపాసిస్తున్నాడు. మైత్రేయ సంహితలో 11 గాయత్రులు చెప్పబడ్డాయి. తన రుద్ర ప్రచోదయాత్ దాని నుంచి శ్రావ్యంగా ఎంతో సుఖాన్ని ఆనందాన్ని ఇస్తున్నటువంటి వేదం ఆ మాటలు ప్రతి అక్షరం ప్రతి మాట అమృతమై ఆ అర్థం భావిస్తూ వింటూ ఉంటే మన వేద వాంగ్మయంలో ఎన్ని ఉత్కృష్టమైనటువంటి మార్గములు ఉపదేశించబడినాయో మనుక్షేమం కోసం మన శ్రేయస్సుకి మన ప్రేయస్సు వరకు ఎన్ని మనకి చెప్పబడినాయో అవన్నీ అందులో చదువుతున్నాయి. సాయనాచార్యుడి రుద్రగాయత్రి గురించి చెబుతూ ఇది పరబ్రహ్మ గాయత్రి అని పిలిచారు. రుద్రగాయత్రి మాత్రమే ఈయన వర్ణన చేశారు ఇలాగ. ఎందువల్లంటే ఈ రుద్రుడు కాలస్వరూపుడు. కాలం అనగా తన యందు దేనికైనా అస్తిత్వం తన యందు ఉంటుంది, నాస్తిత్వం కూడా తన యందు ఉండడము పోవడము అనే అవస్థ ప్రతి వస్తువుకి దేని యందు కలుగుతున్నదో దేనివల్ల తానేది వికారం పొందటం లేదు. అట్టిది కాలం కాబట్టి అట్టి కాలస్వరూపుడు రుద్రుడని ఆయన వ్యాఖ్య. ఈ రుద్రం అట్టి కాలాన్ని మనకి చెబుతూ ఉదయాన్నే మళ్ళీ స్తోత్రం చేస్తుంది. నమో హిరణ్య బాహ్య వరకు కూడా ఒక నోటి చెప్పుకున్నట్టు గుర్తున్నాను. నమో హిరణ్య బాహ్యే సేనాన్ని దిశాం చకత చేయనమో నమ. ఉదయిస్తున్న సూర్యుడు 1000 బంగారు చేతులతో అంటే కిరణములతో భూమి ఆకాశం దశ దిశలు ఆక్రమించుకొని ఆ దశ బాహువులతోనూ దశ దిశలకి ఆక్రమించుకుని దానికి దిశాంతపతి అవుతున్నాడు అని ఉదయాన్ని వర్ణం. ఉదయం అని ఏదైతే ఉంటామో సంధ్యావర్ణం అనేది అష్టమూర్తి రహిర్భుజం మహాకాలు మహానట అష్టమూర్తుల్లో ఒకడైనటువంటి రుద్రుడు సూర్యుడు అష్టమూర్తుడు యజమాని కూడా రుద్రుడు అని చెప్తున్నాడు. అష్టమూర్తి యజ్ఞం చేసే యజమాని ఎందరినీ రుద్రస్వరూపులుగా పరిణతులను తాత్పర్యం అంటే
అయ్యా మీరు యజ్ఞమే చేసిన, దానమే చేసిన, అశ్వమేధమే చేసిన, ఆచమను నుంచి అశ్వమేధం వరకు ఒక వస్తువునే గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ వస్తువు నిత్యమనేది, దానిని ఉపాసించడమే నా కర్తవ్యం, గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. అశ్వమేధముందు చెట్టు చివరికి ఆ జీవులు ఎటు పోతారు అని మీమాంస వచ్చింది. మీరు ఒక కథ ఉంది, బహుశా వీలైతే తర్వాత చెప్పుకుంటాం. బ్రహ్మాండం అంతా కూడా దీనికి పరిమితం ఉంది, దీనికి పరిమాణం ఉంది, పరిమితము ఉంది. పరిమితమైంది బ్రహ్మాండం, చతుర్థ శుభములు ఇందులో ఉన్నాయి, అండాకారంగా ఉంది. దీని చెట్టు చివరి అంశ దాకా ఈ జీవాత్మ వెళ్ళి ఇంద్రియములన్నింటినీ అశ్వమని ఆరోపణ చేసి తనను అశ్వాత్మయందు ఆరోపణ చేసి దాని అంగములన్నీ ఆయా పంచ ఆయా భూతములు లోకములకు వెళ్ళిపోయేటట్టు విచ్ఛిన్నం చేసి హవనం చేసి హృతమైపోయిన తర్వాత అందులో ఉండేటటువంటి హిరణ్యగర్భుడు ప్రజాపతి అని చెప్పబడేటువంటి అశ్వ హృదయంలో ఉండేటటువంటి ఒక ఆత్మయందు తను తాను విలీనం చేసుకున్నాడు. తనకు ఏ లోకముందు అస్తిత్వం లేకుండా చేసుకున్నాడు. ఏ లోకముందు బ్రహ్మలోకమా, విష్ణులోకమా, స్వర్గలోకమా, పాతాళమా, ఎక్కడ అస్తిత్వం లేదు. అంతటా వ్యాపించినటువంటి ఆ ప్రజాపతి ఎందు తను తాను విలీనం చెందాడు. అంతటా వ్యాపించడం అంటే ఒకనొక చోట పరిమితి కలిగిన ఒక అవస్థా భేదంతో కూడుకున్న స్థితి లేకుండా ఉండటం, అటు స్థితిని ఈ అశ్వమేధ యాజి పొందుతున్నాడు. అంతటా కూడా ఎందుకు చెప్పాం, బ్రహ్మాండమందు చిట్టు చివరి భాగంలో అంశయందు మరొక బ్రహ్మాండ స్పర్శ లేక ఆకాశము లేక ఆకాశం లేదు, దీని అంశ అక్కడ ఉంది కాబట్టి అటు స్థితిలో తను తాను సంధ్యను లయిస్తున్నాడు. ఈ సంధ్య అనే దానికి ఇంత దీని గురించి ఎన్ని గ్రంథాలైనా రాసి సంధి అనే మాట. సంధి అంటే తగులాడుకోవడం మర్చిపోయి సంధి చేసుకోవడం మనకు అలవాటు, అది కూడా ఎంత శాశ్వతంగా ఉండవు. సంధి అంటే రెండు వస్తువుల మధ్య నుండి రెండు వెనకాలది అని అర్థం. దక్షిణాయనం సమాప్తం అయిపోతుంది, రేపు 20వ తారీఖు సమరాత్రి దివేకాలే విషువద్విషువంచు తదుప అవరాత్రులు సమంగా ఉంటే విషువత్తులు అని పేరు. అవరకోశం అన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఒక డిక్షనరీ చెప్పిస్తారు శాస్త్రాలు, ఒక లెక్సికన్ అది డిక్షనరీ నామిల్లున్న శాస్త్రం. ఆ రాసిన వాడు బౌద్ధుడు నరసింహుడు, ఎంత విజ్ఞానం, ఎంతమంది దేవతలకి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పాడు. ఆ నిఘంటువేగానే చదువుతుంటే ఆనందం కావటం, విషయములు సృష్టిలో అన్ని రహస్యములు చెప్పారు. అది మన విజ్ఞానం యొక్క స్వభావం. చిన్న కుర్రవాడి కూర్చోబెట్టి ఏ సజ్ఞానం దయాసింధు అనరా అంట మొదలు ఆ శ్లోకమే బుద్ధుడికి అన్వయిస్తుంది. ఏ సజ్ఞాన దయాసింధు అనగాదు సేవితా మహర్షి మధ్య బుద్ధుడికి అన్వయిస్తారు. మన వాళ్ళు విష్ణువు అన్వయించుకుంటారు, బుద్ధుడికి అన్వయించడం ఇష్టం లేక ఏదైతే జ్ఞానానికి జ్ఞానదయాసింధు పోతాడు చెప్తాడు. అయితే ఈ 20వ తారీఖు రాత్రి మొత్తం సంవత్సరంలో అతి దీర్ఘమైన రాత్రి, అతి హస్వమైన రాత్రి. 6 నెలలకు ముందు 21 జూన్ అంటాం మనం, అప్పుడు అయిపోయింది అతి దీర్ఘమైన రాత్రి. ఎందు మనకు ఈ సంధికాలం దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణ సంధికాలం ఆ రాత్రి ఎందుకు ప్రవేశిస్తుందని ఒక నక్షత్ర శాస్త్ర వాక్యం. వరరుచి నక్షత్రముల గురించి వర్ణించాడు. ఆయా దేవత ఆర్ద్ర నక్షత్రం రుద్రదేవతం ఇలా
అని కూడా చెప్తాడు. లేదా ఒకదాని ఆకారం కూడా వర్ణిస్తాడు. శతవిషా నక్షత్రం పట్టణాకారం అని ఒక పెద్ద మహాపట్టణం వలె ఉంటుంది. ఏరుపు నుంచి కింద దిగుతుంటే ఈ మాటకి ఆపమొస్తుంది. రాత్రి పట్టణం అంతా ఒక పెద్ద లక్షల దీపాలతో వెళుతూ ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. శతభిష నక్షత్రం, శతభిషం ఈ 100 రోగాలకి వైద్యం అది. దాంట్లో అర్థం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మన విజ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. మనం విస్మరిస్తే మనంత నష్టపోయిన వాళ్ళు ఉంటారు లోకంలో. తండ్రి 1,00,000 రూపాయలు ఆస్తి ఇస్తే అది వద్దని చెప్పి తండ్రితో కలహించి ముష్టెత్తుకునేవాడు వెళ్ళే. మనకున్న విజ్ఞానం మనం మర్చిపోయి లోకంలో దీర్ఘ వెళ్ళడం అనేటటువంటిది అవివేకం. ఈ సుదీర్ఘమై దీర్ఘాతి దీర్ఘమైనటువంటి ఈ రాత్రి 20వ తారీఖు రాత్రి వింటర్ సోల్స్టిస్ అంటే రేపు దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. కొన్ని గడియలు పూర్వకాలం అంటూ ఉంటారు. ఆ ఒక్క క్షణం అది, అదే క్షణం ఎవరికీ తెలియదు. ఎంత గణితాలు లెక్క పెట్టినప్పటికీ ఆ క్షణం మనం ఆ గడియారం చూపించలేదు, మన గణితము చూపించలేదు. అందుకని దానికి పూర్వరంగం ఉందే కొన్ని దినములు కొన్ని గడియలు పుణ్యకాలంగా భావించి దీక్ష ఎందుకు ప్రవేశించడం. భీష్ముడు ఆ కాలగణనం తెలిసిన మహామేధావి, గణిత శాస్త్రంలో అంత గొప్పవాడు లేడు. గణిత శాస్త్రం అందు అంటే గ్రహగణితం అందు అంతవాడు లేడు. అతడు ఇంకొక లోకానికి తన లోకానికి తాను వెళ్ళిపోవాలి. మనుష్య జన్మ క్లిష్టమై క్లేశ కారణమైనటువంటి కర్మలకు ఆలవాలి. ఏ పని చేసినా ఫలం అనేది ఉంటుంది కాబట్టి బంధన హేతు. పుణ్యం ఏమిటి పాపం ఏమిటి, ఏదైనా కర్మహేతు బంధన దానికి ఫలం ఉంటుంది. భోక్తృత్వం విధించబడింది బ్రహ్మచేత, అందుకని పునర్జన్మ హేతు అవుతుంది. కర్మ ఏ జీవుడైనా తాను ఒక కాలమందు పుడితే ఏదైనా కాలమందు ఉండేటువంటి గ్రహములు ఫలానికి ఫలప్రదాయకులు అవుతారు. అలాంటి ఏదో ఒక లగ్నం అందు ఒక రాశి, లగ్నం అని రాస్తారు జ్యోతిష్ శాస్త్రంలో. లగ్నం అంటే అతను పుట్టినప్పుడు పూర్వం ఉదయిస్తున్న రాశి అని అంతే. ఆ క్షణాన్ని పుట్టిన ఏదో రాశి ఎప్పుడు ఏదో ఉదయిస్తుంది. ఏ రాశి కాక ఆస్సు కాక రాత్రి కాక ఉత్తరాయణం కాక దక్షిణాయనం కాక ఏ గ్రహ వీక్షణం లేదు కాలం అతను నిర్ణయించుకొని వెళ్ళిపోయాడు. ఎంచేతనంటే ఇక్కడి నుంచి జీవుడు వెళ్ళిన కాలాన్ని బట్టి మళ్ళీ పునర్జన్మ కూడా గుణించబడుతుంది. మన దేశంలో కొన్ని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు, మీ జాతకం ఆ పుస్తకంలో దొరుకుతుందని చెప్తారే, నాడి నాడి గ్రంథాలు. ఆ నాడి గ్రంథాలు ఋగ్ నాడి అవి ఇది అన్నీ ఉన్నాయి. అవి ఎలా గుణించారండి అని చెప్పి చాలామంది చెప్తే మీమాంస చేస్తూ ఉంటారు. ఆ నాడి గ్రంథ రచన చేస్తున్న కాలంలో అతనికి తెలిసినటువంటి 1,000 మందిని తీసుకుని వాళ్ళ మృత్యుని విగడియతో సహా ముందుగా తెలిసి గుణించి అప్పుడు పోయిన వాడు మళ్ళీ ఎప్పుడు పుడతాడో ఎక్కడ పుడతాడో ఏ రూపంతో పుడతాడో ఎంతమంది అన్నదమ్ముతో పుడతాడో గ్రహం ఒకటే కంప్యూటర్ లెక్క రాజేశారు. ఉన్న వ్యక్తికి జన్మం ఉంది, కాలం ఉంది, పోయే కాలం ఏదో కరెక్ట్గా వాడు లెక్క కట్టగలిగాడు. జ్యోతిష్ శాస్త్రం అంత గొప్ప శాస్త్రం వాడు.
అప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు పుడతాడో అని ఇప్పుడు చెప్పాను. పుట్టని వాడి యొక్క జాతకం పోయిన సమయం తెలుసుకుంది. ఎంత అద్భుతమైన శాస్త్రం చూడండి దీన్ని, ఈ నాడి గ్రంథములు. అందుకని వాళ్ళు సామాన్యమైన పట్టు తిరగలదు, వాళ్ళు తిరగాల వేదుడు. ఒక శాస్త్రనేతృత్వం తిరగాల వేదుడు అయినారు. జ్ఞాననేత్రం కాదు, యోగ నేత్రం కాదు, శాస్త్రానికి ఇంత శక్తి. శాస్త్రానికి తపఫలంగా వచ్చిన శాస్త్రములు కాబట్టి శాస్త్ర జ్ఞానం తపస్సు. ఎందుకు తపస్సు అవుతుంది? తపస్సు నుంచే పుట్టిన శాస్త్రములు కాబట్టి. మనకు మనిషి బుద్ధి నుంచి పుట్టిన శాస్త్రం అయితే దానికి అతీతమైన శక్తులు ఉండడానికి వీల్లేదు. ఆ విధంగా ఎవరైతే దక్షిణాయన అంతమందు ఉత్తరాయణ ప్రారంభం ముందు పెడతాడో వాడికి పునర్జన్మ లేదు. వెళ్ళే సమయంలో ఏ గ్రహశక్తికి లోబడి వెళ్ళటం లేదు, ఏ గ్రహ వీక్షణానికి లోబడి వెళ్ళటం లేదు. సంధికాలం వచ్చేటప్పుడు ఉత్తరాయణ దక్షిణాయన సంధికాలంలో ఏ గ్రహము కూడా వీక్షణ చేత ఒక ఫలాన్ని ఇవ్వలేదు. పుట్టిన వాడికి కానీ పోయిన వాడికి కానీ, పుట్టినా అంతే పోయినా అంతే, ఆ సంధికాలంలోనే విచిత్రమని. మనం ఇలాంటి సమయంలో దక్షిణాయన అంతకాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తున్న సమయంలో ఇక్కడి నుంచి మనం పుణ్యకాలం అని భావించి నారాయణ స్మరణ, హరి 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 హరి, శివ 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 శివ, ఆ మిసరు దాని అందే నా రెండు హరి అను రెండు అక్షరములు హరి అంటు పాతకములు అన్నాడు. కానీ కర్మలు మొదటి హరిశబ్దానికి ఏమో పాతకాలం వస్తాయి, రెండో మాట అంటే అన్ని సర్వకర్మలు పోస్తాయి. ఈ మిగిలే ఏమీ లేదు, హరిస్తాడు ఆయన. ఆ ఉత్తరాయణ పుణ్యకాల సమీపవర్తి అని మనం గుర్తించి మనసులో ఆ గడియ ఏదో, ఆ మృతి గడియ ఏదో, ఆ శూన్య గడియ ఏదో మనకు తెలియదు. కాబట్టి పూర్వాపరములతో విస్తరించిన కాలమందు అటు నిశ్చయంతో జరపడం కలగడం మనకి కర్తవ్యం. ఆ మాట చెప్పడానికి ఇవన్నీ జరిగింది, అది ఒకటే మనకు కర్తవ్యం. ఎన్నో దక్షిణాయనాలు వెళ్ళే 75 ఇప్పుడు లెక్కెట్టారు, అంటే 150 దక్షిణాయనాలు వెళ్ళినాము. చూడండి, ఎప్పుడైనా ఉన్నా మంచి పని చేస్తే ఏ నాడు ఉంటామా? ఒకటే గడియ చేయవలసింది, అది చేసి ఉంటే ఇన్ని ఉండవు. అంటే ఇన్ని అయనములు, ఇన్ని హాయనములు, ఈ రెండింటినీ గుర్తుపెట్టుకుంటే మన బ్యాలెన్స్ షీట్ సంవత్సరం అంతా నేను కంపెనీకి రాసుకున్నట్టు జీవితకాలంలో నేను చేసినది ఏం చేశాను, ఏం చేసి ఉండవలసింది, ఏమి చేయలేదు, ఏది చేయకూడనిది, ఏమేమి చేశాం, దాన్ని అన్నీ చేస్తే బ్యాలెన్స్ షీట్ చివరికి మన సంగతి మనకి తెలుస్తుంది. ఇది మనందరికీ కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోవడమే ఈ దక్షిణాయన అంత్యకాలమంతా ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశం అవుతుంది అయ్యింది. వీటిని అందించి మనం నామస్మరణ ఇందులో స్వవిషయంలో మళ్ళీ కర్మబంధం లేకుండా చేసుకునే సంకల్పం స్వవిషయం. మన యందు వాత్సల్యము, మమత, మమకారము, ఏ ఆరాధన, భక్తి ఏదైనా ఉండడం ఇతరులకు ఉండేటువంటి సంబంధం చేత వాళ్లకు శాంతి భద్రతను పెట్టుకోవాలి. స్వవిషయంలో ఏది కోరక ఇతరుల విషయంలో అన్నీ కోరడం తపస్సుంట. ఆ తప ఫలంగా శాస్త్రాలు వచ్చినాయి, వేదములు వచ్చాయి. స్వవిషయంలో ఏది కోరలేదు కాబట్టి ఇంత వేద విజ్ఞానం తపస్సులో మనకు లభించింది. అంటే లోకక్షేమకరమైనటువంటి, లోకానుగ్రహకారకమైనటువంటి అసలు మహర్షులు చేశారు వాళ్ళ సంతానం మనం. శాస్త్ర రహస్యములు అలాధంగా ఉన్న సముద్రం ఉన్న శాస్త్రములు
సముద్రంత శాస్త్రంలో ఆకాశం అంత అంటే దాని పరిమాణం లేదు. అంత అంతరార్థం రాశాంతో కూడా ఉంది శాస్త్రం. మనం భగవన్నామస్మరణ తప్ప రెండో పని చేయకుండా ఉంటే ఈ కాలం చాలా పవిత్రమైనది. కర్మక్షయ హేతువు, పాపక్షయ హేతువు. మనందరికీ ఏది కోరుకుంటామో, కోరిక ఎప్పుడు ఇతరుల గురించి ఉండాలి, సవిషయంలో నిర్లిప్తులై ఉండాలి. కోరిక లేకుండా ఉండాలి అనే మాటకు అర్థం ఏమిటంటే, కోరిక ఏమికి వచ్చినప్పటికీ ఇతరుల గురించి వీళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, వాడికి ఇబ్బంది లేదు కాదు. సవిషయంలో సాధ్యమైన ఏ చిన్న కోరికైనా బంధం ఇస్తుంది. ఎందుకంటే మనం కర్మచేత పునర్జన్మ వస్తుందని మనం అంటే బుద్ధుడు అన్నాడు, ఇంకా మూలానికి వెళ్ళాడు ఆయన. కర్మ అంటారు ఏంటి? కోరిక వల్ల ఇంకా మౌలిక ఇంకా లోపలికి వెళ్ళాడు ఆయన. దురవస్థ వస్తుంది, కోరిక వల్ల కర్మ వస్తుంది, కర్మ వల్ల ఫలం వస్తుంది. కోరికే ఉండకూడదు, కోరిక లేనటువంటి కర్మ బంధం ఇది కాదు. కాబట్టి ఇచ్చే చేత కోరిక చేత పునర్జన్మ తపస్సు. చిత్రుడు ఆయన కూడా 49 రోజులే తపస్సు చేశాడు, అహోరాత్రం. సరే అన్నింటినీ త్యాగం చేశాడు, లేదు నిద్రలేదు, తన తాను బాధించుకుంటూ తిరిగాడు. ఇదంతా ఇంద్రియ నిగ్రహం అనుకున్నాడు. ఒక్కొక్క రోజున తోచింది, అహింస అహింస అంటావు కదా, నిన్ను నువ్వు హింస పెట్టుకోవటం లేదా? ఆకలి వేసినప్పుడు ఏమవుతుంది? తిననంటావు, నిద్ర వస్తే చెట్టుకు జాగ్రత్తపడి ఉంటుంటావు, నిద్రపోకూడదు. ఇది నిన్ను నువ్వు హింస పెంచుకుని పెట్టుకుంటే అది అహింస సిద్ధాంతం ఏ విధంగా అమలు చేస్తున్నాయా? కాబట్టి ఆకలి వేస్తే తింటాను, నిద్ర వస్తే పడుతుంటాను, ఆహార విషయం రమ్మే భావనతో తపస్సు ఉంటాను అనుకుని 49 రోజులు తపస్సు చేశాడు. భీష్మ రాత్రులే అంపసేమి మీద ఉన్నాడు. ఇది ఆర్యధర్మంలో 4 పురుషార్థమైనటువంటి ముక్తికి ఇన్ని మార్గములు, ఇన్ని శాస్త్రములు, ఇన్ని అనుష్ఠానములు, ఇంత మంత్ర రాశి, ఇన్ని మార్గాలు చెప్పారు. ఒక్కొక్కరికి వారి పూర్వపుణ్యం చేత ఒకరికి ఒక విద్య వస్తుంది, ఒక్కొక్కరికి ఒక మార్గం సులభమవుతుంది అది, ఇంకొకరికి కష్టం అవుతుంది. ఎవరికి ఏ మార్గమైనప్పటికీ కూడా గమ్యస్థానం ఒకటే అని చెప్పారు. ఈ దక్షిణాయనం అయిపోతుంది, దక్షిణాయనంలో దేశానికి లోకానికి అరిష్టప్రదమైన కాలం మన వాళ్ళు నమ్ముతారు. వర్షంతో అంతేకాక ఇతర ఉత్పాతములు కూడా కలిగేటటువంటిది. నేను గ్రహస్థితి కూడా సైన్యంగారకులు పరస్పర క్రూర వీక్షణం, తీవ్ర వీక్షణంతో ఉంది. ఇప్పుడు నేను రాసి దంగారకుడు చతుర్థ దృష్టితో మిథున శనిని చూస్తున్నాడు. మిథున శని దశమ దృష్టితో క్రూరుడైన అంగారకుని మీనస్థితుని చూస్తున్నాడు. ఈ పరస్పర వీక్షణం యుద్ధం లేదు, యుద్ధకాలం ఇలాంటి ఉంటాయి. ఆ భారతంలో యుద్ధానికి జననాశానికి ఏ గ్రహములు ఎక్కడుండి దొరుకుతుందో చాలా చెప్పారు జ్యోతిశాస్త్రం. భీష్ముడు చెప్పాడు, కర్ణుడు చెప్పాడు, కృష్ణుడు చెప్పాడు, అశ్వత్థామ చెప్పాడు. వాళ్ళందరూ జ్యోతిశాస్త్రం కర్మాకరంగా చదువుకునే రోజులు వాళ్ళు విచ్చినట్టే రాజపుత్రులు చదువుకున్నారు అంటే ఇవన్నీ అర్థం. ఒక విద్యనా వాళ్ళకి అస్తవిద్య ఒకటేనా, రాజపరిపాలన ఒకటేనా? మంత్రశాస్త్రం, జ్యోతిశాస్త్రం ఉంది, కాలగణన యొక్క స్వభావం తెలుసుకోవడం, ఇన్ని విద్యలు ఉంటాయి. ఇది మన ఆర్యధర్మం. ఆర్యధర్మం ఆర్యావర్తం అంటే ఇవన్నీ ఉంటేనే ఆర్యావర్తం. మనం తెలియతే ఆర్యావర్తం కాదు, ఆర్య విద్యలు ఉంటే ఆర్యావర్తమే. దీన్ని ఆర్యావర్తం చేసుకుని అందులో మనం వర్తిద్దాం. దానివల్ల మనకి ఏ పనులు కరతలా మృగాలు అవుతాయి. మన పెద్దల్ని స్మరించుకొని ఏ విద్య నేర్చుకున్నా సంగీతక్షేమ ఎంతో మనోహరమైన సంగీతం విన్నాం. ఆర్య విద్య ఆర్ష విద్య మనకుండేటువంటి మహాధనం. ఆ రాగములకు ఒక రసం, రసానికి ఒక అనుభూతి. అనుభూతి ఏందేమో మనోవికార లయం యోగమే. అన్ని మనోవికారాలు లయిస్తాయి రసో వయస. ఆ రసం ఇచ్చినా సరే
నాటిరాత్రం తీసుకోండి అంతే. రసస్మృతి అని నాటిరాత్రం చెప్తుంది. ఏదో వస్తతో భావ ఏదో భావస్తతో మన ఏదో మనస్తతో భావ ఏదో 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 హస్తతో మన ఏదో హస్త ఏదో మనస్తతో భావ ఏదో భావస్తతో రస. దృష్టి ఒక వస్తువుని చూస్తాడు, అది కూడా చివరికి రసమే, అనుభూతి చెప్తుంది. ఈ విధంగా మన విద్యను మనం మర్చిపోకుండా ఉండేందుకు మన పిల్లలకి జ్ఞాపకం చేయడానికి మన పురాణ వాంగ్మయం మా గాథ పిల్లలకి చెబుతూ మనం అధ్యయనం చేసుకుంటూ ఉంటాం. 24 గంటలు కనీసం 10 గంటలు వృధాగానే పోతుంది. చాలా బిజీ మ్యాన్ అన్నవాడు కూడా చాలా బిజీగా ఉంటానంటే 8 గంటలు 18 గంటలు పనిచేస్తాడా? 8 గంటలు పనిచేసి చాలా బిజీగా ఉంటాడు. మిగతా 8 గంటలు దాని గురించి ఆలోచిస్తుంది. అలా కాక సద్వినియోగం చేసుకొని ఈ దక్షిణ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని హరినామ స్మరణతో అందరూ కూడా అనుష్ఠించి ఆ స్మరణ విడవక అన్ని పదవి సర్వకాల సర్వ అవస్థలు స్మరిస్తూ స్వయం తీరిన పరామర్శించాలి. మనం ఏమో తరించాలి, ఇతరుల యొక్క అభిష్టి కలగాలి, ఆ పుణ్యం చేస్తే రుణం తీరాలి. మనం ఇంకోరు కోసం ప్రార్థిస్తే రుణం తీర్చుంది. ద్రవ్యం ఇవ్వాలని లేదు, 1 కోటి రూపాయలు ఇవ్వడం కంటే వాడి 1 కోటి రూపాయలు కావాలని భగవంతుని ప్రార్థించడం చేత అత్యధికమైన రుణం తీసుకుంటాం. ఎంచేత ధనం ఉంటే ఇస్తాం, ఇవ్వలేని వాడు కూడా ఎంతో పుణ్యం తీసుకోవచ్చు. 50 చేతుల్లో లేని వాడు కోట్ల మంది దానం చేయవచ్చు. భగవంతుని అంతఃకరణను అంతలో లోపల ఉండే ఈశ్వరుని ప్రార్థిస్తే అంత ఫలం అతనికి ఇవ్వడం తెలుసు. ఆ ఫలం ఇతనికి ఎలా ఇవ్వాలో ఆ సాక్షి ఈశ్వరుడు తెలుసు. అంత సాక్షి, అంత వితరణశీలి అంతకన్నా వితరణ క్షమ దాతృత్వం సమృద్ధిగా అభీష్టశక్తిని ఇచ్చేటటువంటి శక్తి ఈశ్వరుడుతో ఏ శక్తిని పోల్చలేదు. దాంట్లో లేచి మాత్రం ఉంటే మహాదాత అంటాం, కర్మని చూపిస్తాం, శివి చక్రవర్తిని చూపిస్తాం, త్యాగధనులు. దానం వల్ల పుణ్యం వస్తుంది, త్యాగం వల్ల మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. కర్మ నా ప్రజానధైన నధనైన వీటి వల్ల కాదు, త్యాగే నైకేనా ఏకైనా ఒక త్యాగం చేత మాత్రమే. ఏమిటి త్యాగం అంటే ఈ మూడింటినే కర్మలను ఈ మూడు ముందు చెప్పారు. నా కర్మ నా ప్రజ అధైన చెప్పారు కదా. కర్మ ప్రజలంటే సంతానం, ధనం అంటే ఎవరికైనా ఇచ్చి వీధులు భారీ పదార్థం కాదు కాదని తెలుసుకోవడం, తెలుసుకొని భావించడం, అనుకోవడం కూడా తెలుసుకోవడం. తెలిస్తే ఇవ్వాలి కలగకుండా అది చాలమే మోక్షమే. ఇంత సులభమైన మార్గాలు చెప్పారు మన సంస్కృతిలో జ్ఞాపకం చేయడానికి, మాటలు మాట్లాడడానికి. కాలాతీతం 11 అయింది, విశ్రాంతి చేసుకుని రాత్రి అంతా కూడా అందరూ మీ బంధువుల యొక్క క్షేమం, మీ పిల్లల క్షేమం, మీ ఇతరులు స్నేహితుల క్షేమం, దేశక్షేమం కోసమని ఈ క్లిష్ట గ్రహస్థితి కాలంలో ఈ పుణ్యకాలాన్ని ఎంతో శక్తివంతమైన పుణ్యకాలం ఇది. ఈ కాలాన్ని నామస్మరణతో గడిపోని స్వవిషయంలో జ్ఞానసిద్ధిని కర్మక్షయాన్ని సంపాదించుకోవాలని భగవంతుడు మీకు నాకు మీకు అట్టి స్థితిని అనుగ్రహించాలని